ఈ నెల 19న ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించడానికి మెదక్ రాబోతుండటంతో కలెక్టరేట్ నూతన భవనాన్ని మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 19న మెదక్ కలెక్టరేట్ భవనం ఎస్పీ కార్యాలయం మరియు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ప్రారంభోత్సవాలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా ఏర్పాటు కాగా జిల్లా కలెక్టరేట్ భవనం అధునూతనంగా భవనం నిర్మించుకున్న సీఎం కేసీఆర్ ప్రారంభించడం జరుగుతుందన్నారు. అలాగే సిఎస్ఏ చర్చ్ కాంపౌండ్లో ప్రాంగణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఆ సభకు జిల్లాలోని అన్ని మండలాల నుండి గ్రామాల నుండి జన సమీకరణ చేసి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మెదక్ కలెక్టరేట్ మరియు ఎస్పీ ఆఫీస్ భవనాల ప్రారంభోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మెదక్ పట్టణానికి రాబోతా ఉన్నారు. మరి ఎన్నో ఏళ్ళ కళ ఆకాంక్ష మెదక్ జిల్లా కావాలి. పేరులో జిల్లా ఉంది కానీ కలెక్టరేట్ కానీ ఎస్పీ భవనాలు మా దగ్గర లేవు. ఇది పూర్తి స్థాయి జిల్లా కేంద్రంగా మారాలనేటువంటి ఆకాంక్షను ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు తీర్చడం జరిగింది. మరి ఇవాళ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే కాదు, జిల్లాలో అధునాతన సౌకర్యాలతో అద్భుతమైనటువంటి పరిపాలనా భవనాన్ని కలెక్టరేట్ను మరి 19వ తేదీ ప్రారంభించుకోబోతా ఉన్నాం. అదేవిధంగా ఎస్పీ బిల్డింగ్ కూడా ప్రారంభించుకుంటున్నాం. మరి పార్టీ ఆఫీస్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకుంటాం. ఆ రోజు మొట్టమొదలు జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకొని తదనంతరం ఎస్పీ బిల్డింగ్ను ప్రారంభించుకొని కలెక్టరేట్ ప్రారంభోత్సవం మూడవ కార్యక్రమంగా చేసుకోవడం జరుగుతుంది. ఈ మూడు కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మెదక్ పట్టణంలో ఒక భారీ బహిరంగ సభను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి వచ్చి రాక సందర్భంగా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మరి మెదక్ జిల్లాలోని అన్ని మండలాల నుంచి, ఈ జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి మెదక్ పట్టణంలో మన చర్చ్ కాంపౌండ్ పరిసర ప్రాంతాల్లో ఒక భారీ సభను కూడా నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ మెదక్ పట్టణం కూడా చాలా అద్భుతంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతూ ఉంది. అన్ని వైపులా అటు 4 లైన్ రోడ్స్ కానీ ఇటు జాతీయ రహదారి పనులు కానీ మెదక్లో అన్ని కార్యక్రమాలు కూడా చాలా వేగంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరుగుతూ ఉన్నాయి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు 19వ తేదీ మెదక్ వస్తూ ఉన్నారు కనుక జిల్లా ప్రజలు, పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ఘనమైనటువంటి స్వాగతం తెలిపేలా మరి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉన్నాయి.